ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆడపిల్లలు తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గరే చనువు బాగా ఉంటుంది. ఎవరింట్లోనైనా ఆడపిల్లలు తండ్రిని ఎక్కువగా ఇష్టపడితే మగపిల్లలు తల్లిని ఇష్టపడతారు. తల్లి కంటే ఎక్కువగా తండ్రిని ఇష్టపడి ఒక స్నేహితుల్లా ట్రీట్ చేస్తారు. తండ్రితో కలిసి బయటకు వెళ్తారు. వారి సీక్రెట్స్ ఎక్కువగా తండ్రితోనే చెప్పుకుంటారు. తల్లిని దైవంగా భావించినప్పటికీ ఆమె కంటే ఎక్కువగా తండ్రితోనే సంతోషంగా గడుపుతారు. అందుకే ప్రతి ఆడపిల్లకు తండ్రే హీరో. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఈ చిన్నారి జీవితంలో మాత్రం తండ్రి విలన్ గా మారాడు. జగిత్యాల గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన గడ్డం గంగజల అనే చిన్నారి తండ్రితో కలిసి నివాసం ఉంటుంది. అయితే కరోనా సమయంలో తల్లి అనిత మృతి చెందడంతో తండ్రి పెద్దరాజం లచ్చవ్వ అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో గంగజల తండ్రితోనే ఉంటూ 7వ తరగతి చదువుకుంటోంది. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నా కొద్ది రోజుల నుంచి తండ్రి చిత్రహింసలు ఎక్కువయ్యాయి. నిత్యం కొడుతూ ఉండడంతో విసిగిపోయిన చిన్నారి తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఇలా రోజులు గడుస్తున్న తరుణంలో చిన్నారి 2వ తల్లి లచ్చవ్వకు జ్వరం వచ్చింది. దీంతో జగిత్యాల కేంద్ర ఆసుపత్రిలో చేర్పించారు. లచ్చవ్వతో పాటు చిన్నారి కూడా ఆసుపత్రికి వచ్చింది. ఇక అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తండ్రి పెడుతున్న చిత్రహింసలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి నిత్యం కొడుతున్నాడని, దెబ్బలకు తట్టుకోలేకపోతున్నానని, తనను ఏదైనా వసతి గృహంలో చేర్పించాలని వేడుకుంది. బాలిక శరీరంపై ఉన్న దెబ్బలను చూసి చలించిపోయిన పోలీసులు ఆమెను జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చిన్నారిని పలుమార్లు కొట్టిన తండ్రిని కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం ఆరా తీయగా అతను అందుబాటులో లేడని, అతని కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. సరే